హాయ్ అండి, వెల్కమ్ టు హమింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు పూర్ణం కుడుముల్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ వినాయక చవితికి మీరు ఈ పూర్ణం కుడుముల్ని చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. ఇంకా ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా శనగపప్పుని 1 అవర్ పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. పప్పు అంతా బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఇలా గరిటె తీసుకొని మెదపొచ్చు, లేదంటే పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అయినా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు. పప్పు మెదిపిపోయింది కదా, ఇప్పుడు ప్యాన్లో మీరు ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకుంటారో అదే కప్పుడు బెల్లం 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి బెల్లం అంతా కరిగేలాగా పాకం పట్టుకోండి. పాకం చిక్కగా అవుతున్నప్పుడు ఎలాచీ పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపండి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత అందులో ఇక్కడ నేను కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఉండలకి సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వాటర్ని తడి చేసుకుంటూ చేత్తో మొత్తం ఉండలాగా చేయండి. పూర్ణంని కూడా అలాగే చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చేతిలో ప్రెస్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పూర్ణంని పెట్టి రౌండ్గా చుట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇడ్లీ పాత్ర లేదా ఇలా రైస్ కుక్కర్ గిన్నెలో వాటర్ వేసి పైన దానికి సరిపడా గిన్నెని పెట్టి ఒక కర్చీఫ్ని తీసుకొని దాన్ని తడిపి గిన్నె మీద వేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కుడుములని గిన్నెలో పెట్టి కర్చీఫ్ని ఇలా క్లోజ్ చేసి ఆవిరిపై 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. అన్నీ బాగా ఉడికాయి. అంతే, పూర్ణం కుడుములు రెడీ. ఇలా మీరు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.